మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై నాలుగు వచనాలు ఆయన పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక బేద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుకబిడ్డలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసినని చెప్పను ఓకే కొంచెం జాగ్రత్తగా వినండి మొదలెట్టడం మొదలెట్టడమే కానుకతో మొదలెట్ట రేట్ అనుకోకండి నేను ప్రభు నాకు ఏది అయితే ఈ ప్రార్థనా సమయంలో ఇస్తా ఉన్నారో అదే నేను మీకు చెప్తున్నాను సో కొంచెం జాగ్రత్తగా వినండి ఇందులో నుంచి మనకు ఒక కొత్త కథ అర్థమవుద్ది కొంతసేపు పోయాక అర్థం మీకు అందులోండి ఏమి వస్తుందో ప్రైజ్ అలాడ్ నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కానుక ఎక్కడ పట్టలేదండి ఎందుకంటే దేవుడు నాకు చెప్పాకే కానుక పెట్టి పెట్టాలని నేను రోజుకొక ఊరు వారం రోజులు ఏడు ప్రాంతాల్లో ప్రార్థనలు పెడతా ఉన్నా ఎక్కడ కానుక పెట్టి పెట్టేవాడిని కాదు ప్రతి గురువారం మా ఇంటి పైన జరిగేది బుధవారం కాతీర్లో జరిగేది మంగళవారం కాకినాడ దగ్గరలో ఒక ఊరిలో జరిగేది సోమవారం ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది శుక్రవారం వేరే ఒక ఊరు వెళ్ళేవాడిని శనివారం రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్ళే దారిలో ఒక ఊరు వెళ్ళేవాడిని ఆదివారం మరొక చోటుకి వెళ్ళేవాడిని ఇలా మొత్తానికి ఏడు రోజులు ఏడు ప్లేసెస్ ఇది కాకుండా మధ్య మధ్యలో ఎప్పుడన్నా మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని అయితే ఈ వారం రోజులు జరిగే ప్రార్థనలో ఎప్పుడు ఆఫరింగ్ బాక్స్ పెట్టలేదు ఎందుకంటే ప్రభు నాకు నడిపింపు ఇవ్వలేదు అందుకని నేను పెట్టలేదు రెండు సంవత్సరాలు అలాగే జరిగింది మరి ఎట్లాగండి అని అంటే నా అవసరాలు ఎరిగిన దేవుడు నాకు సహాయం చేసేవాడు ఎప్పుడు ఏ రోజు నాకు ఎప్పుడు తక్కువ అవ్వలేదు అలాగే నేను ఎప్పుడు దుబారా ఖర్చులు చేయలేదు ఇప్పటికి చేయను అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయను అయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే యేసు ప్రభు పరిచర్యలో కానుక ఉంది అంటాడు ఏముంది కానుక ఉంది నిజానికి కానుక పెట్టి దగ్గర ఎవరికి మనం వేసిన కానుక తెలియకూడదని గుప్పిలి దాచి జాగ్రత్తగా వేస్తాం ఏమండి అది ఒక క్రమం కొంతమంది అయితే అందరికి కనబడేటట్టు ఇలా పట్టుకుని వచ్చి కొన్ని చోట్ల మన సైడ్ అలాంటిది లేదు దేవుని కృప అయితే ప్రభు అక్కడ నిలబడి చూస్తున్నాడు అంటే యేసు ప్రభు నిలబడి చూస్తున్నాడు కదా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు వరకు వేసేది ఒకటైతే అప్పుడు వేస్తున్నది ఇంకొకటంట ఎందుకంటే చూస్తున్నారు కదా అందుకని సరే మొత్తానికి ఎలాగైతేనో వేసారంట ఇప్పుడు ఒక ఆమె వచ్చి రెండు కాస్ట్లు వేసింది ఆవిడెవరో బేద విధవరాలు ఏ భేద విధవరాలు బాగా బేద ఆమె బైబులే భేద అని చెప్పిందంటే ఇంకా మొత్తానికి భేదే ఆవిడ అయితే ఆమె వచ్చి కానుక్ వేసింది ఆమె కానుకుని యేసు ప్రభు చూశాడు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నాడేమని ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఈ భేదావుడు ఏమయ్యగలుగుతుంది అని కానీ యేసు ప్రభు ఆమె యొక్క జీవితం అంతటినీ ఎరిగిన వాడు ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం కేవలం కానుక కోసం కాదండి నేను చెప్పేది కొంచెం అర్థమైతే కొంచెం స్లోగా లోపలికి వెళ్తే మీకు అసలు పాయింట్ అర్థమవుద్ది నేను కానుక గారిని కాదు దానికోసం సేవకు వచ్చిన వాడిని అసలు కాదు ఓకే అది మీలో చాలామందికి తెలుసు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇందులో నుంచి దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తాడు ఓకే సో ఈమె కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువ వేసిందని యేసు ప్రభు చెప్పాడు అంటే యేసు ప్రభు మన జీవితంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా గుర్తిస్తాడు ఏమండి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తాడు ఏసు ప్రభు పరిశీలనగా చూసినప్పుడు మన జీవితం ఘనమైనదిగా కనిపించాలి మనుషుల ఎదుట చాలామంది ఘనత కొరకు పరుగులు పెడతారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి ఎదుట ఆమె ఘనమైన రీతిలో ఆ ప్రాంతంలో నిలవగలిగిందండి నిజానికి అక్కడ ఉన్నటువంటి హేమ హేమీలెందరో ఆ కానుకు పెట్టిన నింపేసి ఉండుండొచ్చు వారి యొక్క సంపదలతో కానీ వారందరి యొక్క మనస్సును యేసుప్రభు గుర్తించాడు వాళ్ళ హృదయాంతరంగాన్ని పరిశీలించిన దేవుడు వాళ్ళు ఏ మనస్సుతో ఇచ్చారో కూడా ఆయన చూసేవాడై ఉన్నాడు బైబిల్లో కయ్యీను హేబేలు అనే ఇద్దరు మనకు కనిపిస్తారు ఆది కాండం నాలుగో అధ్యాయంలో వాళ్ళిద్దరూ మనకి కనిపిస్తారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ఖయ్యీను పెద్ద ఆయన హేబేలు చిన్న ఆయన అయితే కయ్యిను దేవుని సన్నిధికి అర్పణ తీసుకుని వచ్చాడంట తన పంటలో భాగం తీసుకొచ్చాడంట రెండవదిగా హేబేల్ కూడా అర్పణ తీసుకుని వచ్చాడంట ఏంటంట ఒక పిల్లను తీసుకుని వచ్చాడంట ఆయనేమో పంటలో భాగాన్ని ఈయనేమో పిల్లను తీసుకుని వచ్చాడు ఇప్పుడు దేవుడు కయ్యిని యొక్క అర్పణని అంగీకరించలేదంట హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడంట ఏ కయీను యొక్క అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించలేదు అక్కడ రాయబడి ఉంటుంది దేవుడు కయీనును అతని అర్పణను అంగీకరించలేదు అని ఉంటుంది హేబేలును అతని అర్పణను అంగీకరించెను అని ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క అర్పణ అంగీకరించబడాలంటే మొదట అర్పించే అర్పణ కంటే అర్పించే వ్యక్తి దేవుడికి ముఖ్యం ఏమండి ఎవరు ముఖ్యం అర్పించే వ్యక్తి దేవుడికి ముఖ్యం అర్పించే మనసు కూడా దేవునికి ముఖ్యం ఓకే ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని స్వీకరిస్తే ఏమండి దేవుడు ఒక వ్యక్తి యొక్క అర్పణ స్వీకరిస్తే ఆ వ్యక్తికి ఆ అర్పణ అర్పించిన యొక్క ప్రతిఫలం తిరిగి వెళ్తుంది నేను చెప్పింది అర్థమైందండి మీకు ఒక వ్యక్తి దేవుని సంగతి అర్పణ అర్పించాడు అంటే ఆ అర్పణ యొక్క ఫలం ఆ వ్యక్తి జీవితంలోకి తిరిగి వెళ్ళాలి అని అంటే ఆ వ్యక్తి అర్పించిన అర్పణ దేవుడికి అంగీకార యోగ్యమైనదై ఉండాలి అప్పుడు దేవుడు దాన్ని అంగీకరించి దాని ప్రతిఫలం కాస్తా ఎవరికి ఇస్తాడు వ్యక్తికి ఇస్తాడు కొంతమంది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఒకవేళ మనం చేయకపోతే ఒకవేళ అక్కడ మనం తక్కువైపోతామేమో అనే ఉద్దేశంతో చేసినా చేయకపోయినా ఒకటే కానీ మొదట అర్పించే వ్యక్తి దేవుడు దృష్టిలో ఉంటే తర్వాత అర్పించే వ్యక్తి అర్పణ దేవుడు చూస్తాడ సో ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించండి కయ్యిని యొక్క అర్పణ అంగీకరించబడకపోవడానికి కారణం ఏంటంటే అతడు అంగీకార యోగ్యంగా లేడు సంఘమా దేవుడు మిమ్మల్ని అనునిత్యము పరిశీలిస్తాడు మీరు సంఘంలో ప్రార్థన చేసిన ప్రార్థన మాత్రమే కాదు సంఘంలో పాటలు పాడిన పాటలు మాత్రమే కాదు సంఘంలో చేసిన ఆరాధన మాత్రమే కాదు సంఘంలో అర్పించిన అర్పణ మాత్రమే కాదు దేవుడు మీ యొక్క బయట జీవితాన్ని కూడా చూస్తాడు ఎప్పుడు మీరు సంగము వెలుపట ఎలా జీవించారో ఈ జీవితం అంతటినీ ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తాడు బైబిల్లో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో రాయబడి ఉంటుంది తుయతైరా పట్టణపు వారి అందరికీ తుయతైరాలోనున్న సంగపు దోతకి ఎలాగూ రాయమని యోహాను భక్తుని ద్వారా ఒక మాట తెలియజేస్తాడు ఏమన్నా తెలుసా హృదయమును అంతరింద్రియములను పరిశీలించువాడు అనే విషయాన్ని గురించి అక్కడ ఎత్తివి చూపిస్తూ ఉంటాడు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది ఏమండి ఎందుకు అలా ప్రస్తావించాడు దేవుడంట ఏమై ఉన్నాడు హృదయమును అంతరింద్రియములను పరిశీలించేవాడంట మన జీవితాలు ఆయనకి బాహాటంగా కనబడతాయి మనం అనుకుంటాం నా గురించిన సంగతి ఏ ఎవ్వరికీ తెలియదు అనుకుంటాం నా గురించిన సంగతి ఎవ్వరికీ తెలియదు అనుకుంటే చాలా మనల్ని మనమే మోసం చేసుకున్నట్టే మన జీవితం దేవుడికి చాలా క్లియర్గా కనబడుతుందని ఏ మాత్రం అరమరికి లేకుండా దేవుడు మన జీవితాన్ని స్పష్టంగా చూడగలిగిన వాడు ఆయన కళ్ళుకి మరుగైనది ఏది లేదు ఒకవేళ మీరు గుప్పెట్టి పెట్టి దాచేద్దాం అనుకున్నా లేకపోతే చూడండి కొంతమంది కొన్ని షాపులకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా దాసేస్తారండి కొన్నిటిని అలా తీసి అలా పెట్టేస్తారు అలా తీసి అలా పెట్టేస్తారు వాళ్ళ బ్యాగుల్లో పెట్టేస్తుంటారు ఈ మధ్యకాలంలోనే ఈ మీటింగ్స్కి అవసరమైన కొన్ని వస్తువులు కొనడం కోసమని అంటే వచ్చే దైవ సేవకులకి మనం వాడిని ఏమి ఇస్తామని వాళ్ళ కోసమని విడిగా కొన్ని కొన్నాం అయితే ఆ కొనడం కోసమని డీమార్ట్కి వెళ్ళాం మేమేమో ప్రార్థన చేయడానికి ఒక ఇంటికి వెళ్తూ అక్కడి నుంచి అలా వెళ్ళాం వెళ్తే మా దగ్గర బైబుల్ బ్యాగ్ ఉంది లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాగ్ పట్టుకెళ్ళకూడదు పట్టుకుని వెళ్ళినా వాళ్ళు సీల్ వేసేస్తారు అయితే ఈ లోపల ఒక ఆవిడ అంటుంది ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు ఇది కావాలంటే అవతల ఉన్న సెక్యూరిటీ ఆవిడ అన్నదే మీరు ఇందులో చాక్లెట్లు పెట్టేసినా బిస్కెట్లు పెట్టేసినా మాకు తెలియదండి అందుకని మేము సీల్ వేసేస్తున్నామండి అంటే చాక్లెట్లు తీసేసే దానిలో కనబడుతున్నానా బిస్కెట్లు ఎత్తు పోయే కనబడుతున్నానా అన్నది అంటే మీరు మంచి అండి చాలామంది అలాగున్నారు అలా బోల్డ్ పోతున్నాయి అలా పోకుండా ఉండాలంటే ఇది మేము జాగ్రత్త పడుతున్నామండి అని చెప్పారు బిస్కెట్లు చాక్లెట్లు పోయినా పోతాయి పోనే కానీ ఏంటి బంగారం ఏ ఎత్తేస్తున్నారు బోల్డ్ మంది ఏ మొన్న ఆవిడ జాగ్రత్తగా అన్నీ చూపించమన్నదండి ఆ బంగారు షాప్ అతనేమో ఈవిడేదో తెక్కునే అనుకుని అన్నీ తీసి బయట పెట్టేత్తనాడు ఇది కాదండి ఆ వెరైటీ కావాలని అంటే ఆయన కిందకి ఎలా వంగి లోపల ఆవిడ మొత్తం చదిరేయిందండి ఇలా తీసి లోపలంతే కనబడలేదు పాపం తర్వాత ఏది మిస్ అయింది ఏది మిస్ అయింది ఏది మిస్ అయింది ఎక్కడ ఎక్కడ ఎక్కడంటే సీసీ కెమెరా దొరికేసింది అయితే అమ్మగారు వచ్చే వస్తా మాస్కెట్కి వచ్చింది పైన కింద మొత్తం కప్పేసి కళ్ళు మాత్రమే దొరికాయి దేవుని బిడ్డలారా ఒకవేళ ఎవరి కళ్ళు అన్నా కప్పచ్చు కానీ ఓ దేవుని కన్నులు కప్పడం తరం కాదు ఆయన ఏదో సమయంలో బయట పెట్టేస్తాడు మొత్తం ఆయన బయటెట్టి లోపలనే మనమే ఆయన దగ్గర బయటడిపోయామనుకోండి కనికరం పొందుకోగలుగుతాం లేకపోతే ఆయన బయటెట్టాడు అనుకోండి బాబోయ్ భయంకరంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి హృదయములు అంతరేంద్రియములను పరిశీలించేవాడు ఆయన ఆయన మన పై రూపం మాత్రమే చూడవు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పై మన మనం ప్రజలందరి ఎదుట బాగానే ఉన్నాం కదా అనుకుంటాం కానీ ఉపవాస కూడికల్లో దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే నేను ప్రతిదీ పరిశీలిస్తున్నాను నేను ప్రతీ వ్యక్తిని కవర్ చేస్తున్నాను చాలామంది ఆ ప్రాంతంలో ఉన్న చాలామంది అయితే ఆ ప్రాంతంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు కవర్ చేసి ఉండి ఉంటారు కానీ యశూప్రభు అయితే అందరితో పాటు ఈ భేద విధవరాలను కూడా కవర్ చేశాడు మన కళ్ళు కొంతమందిని కవర్ చేసి కొంతమందిని కవర్ చేయక లేకపోవచ్చు కానీ దేవుని కన్నులు అందరినీ కవర్ చేసేస్తాయి పాస్టర్ గారు కళ్ళు కప్పేయించుకొని కొన్నిసార్లు కానీ దేవుడి కళ్ళు మాత్రం కప్పలేము ప్రైజ్ లార్డ్ ఒక రోజున ఒక సంఘ పెద్ద గారి ఇంటికి పాస్టర్ గారు వెళ్ళాడు అంటే పాస్టర్ వెళ్ళేటప్పటికి గారు బయట ఉన్నారు తలుపు తట్టదాం అనుకుంటానే తలుపు తట్ట తట్టడం ఎందుకని కాలింగ్ బెల్ల కొడదామనుకుంటానే కాలింగ్ బెల్ కొట్టడం ఎందుకు మామూలుగా వెళ్ళి పిలుద్దామని ఆయన కాలింగ్ బెల్ల కొట్టకుండా లోపలికి వెళ్ళిపోయాడు అయ్యయ్యో కాలింగ్ బెల్ల కొట్టకుండా లోపలికి వెళ్ళిపోయినందుకు ఆ రోజు అన్ని ఘోరాలు జరిగిపోయినాయి అనుకుంటున్నారు సరిగ్గా రోబో సినిమా ఇటుకు చూసేతున్నారంటే అదేదో సినిమా మొత్తానికి రోబో అంట ఆ తర్వాత నాకు తెలిసిందే ఆ సమాచారం అంతా అదేదో పెట్టుకు చూసేస్తున్నారంట ఈ సంఘ పెద్ద గారు ఓ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయాడు అంటే అందులోకి మరి అందులో ఏముందో నాకు తెలియదు కానీ ఓ ఇన్వాల్వ్ అయిపోయి తెగ చూసేస్తున్నాడంట ఈ లోపల వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య ఓ ఇంకా ఆనందం మామూలుగా లేరు వాళ్ళు సంఘంలో ఆరాధన చేత ఆ హల్లీలు లుయ్య స్థు మా అంట పరవశం అయిపోతూ ఉంటారు అక్కడేమో సినిమాలో పరవశం అయిపోతున్నారు వాళ్ళు అందులో ఈ లోపల పాస్టర్ గారు ఇలా సౌండ్ చేయారంటే సింపుల్గా ఒకళ్ళకి ఆ శబ్దం వాళ్ళు సైలెంట్ అయిపోయారు అయిపోరండి దాకా ఓ పగలబడి పగలబడి ఎరగబడిపోయిన వేతన వాళ్ళు ఒక్క నిమిషం అంతే అంత మౌనం అయిపోయింది ఇంకొంత సమయానికి మొత్తానికి ఇలా నవ్వుతూ నవ్వుతూ అలా చూసేటప్పటికి అవాక్ అయిపోయారు పాస్ట్ గారు అక్కడే ఉన్నాడు అలాగా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అలా అవాక్ అయిపోయారు ఈ లోపల పాస్ట్ గారు లోపలికి వచ్చారు ఏమి నాయన సంగ పెద్ద ఏం పని అది అదేం పని ఫుల్ ఏకి పడేడండి పాస్ట్ గారు నేను అనుకోండి ప్రేమ కలిగిన వాడిని ప్రభు ఆ కనికరించి తండ్రి అదేదో సినిమా చూస్తున్నారు ఆయన వాళ్ళని క్షమించుతాండ్రి అని ప్రార్థన చేస్తాను ఆ పాస్ట్ గారు ఫుల్ బాల్ ఆడేవాడు ఇంకా పెద్ద ముసలాయన మొసలు తల పండిపోయి ఉన్నాడేమో ఆయన ఫుల్గా ఇచ్చేయ్యాడంట ఫుల్గా అంతే దేవుని బిడ్డలారా ఎక్కడ అల్లే లుయే స్థుతి మహిమ కాదు ఇంటి దగ్గర ఏ మహిమో దేవుడు కళ్ళకి మరుగైంది ఏది లేదు అల్లే లూయా చెప్పండి చెప్తలేదేటి హృదయములు అంతరింద్రియములు పరిశీలించువాడు ఆయనే హల్లే లూయా దేవుని బిడ్డలారా కానుకతో మొదలెట్టి ఎంత దారుణంగా వెళ్ళిపోతుంది ఏంటి సో విషయం ఏంటంటే ఈరోజు ప్రసంగం కానుక కాదమ్మా మీరు కానుకలు ఇచ్చినా లేకపోయినా పర్లేదు కానీ మీరు శుభ్రంగా హృదయములు అంతరింద్రియములు పరిశుభ్రంగా కాపాడుకుంటే పరలోకంలో మొట్టమొదటి ప్లేస్ మీకే ఉంటుంది అల్లే లోయా అలాగని కానుకలన్నీ ఇంట్లో దాచేసారు అనుకో అప్పుడు అక్కడ కూడా దెబ్బ అయిపోద్ది మళ్ళీ ఆ కాను ఉన్నాడు కదా అన్నగారు అన్నీ దాచేటంటే ఇంట్లో పెట్టుకొని దెబ్బ అయిపోయాడు మన ప్రసంగంలో నెక్స్ట్ పాయింట్ అదే ఏటది ఆకానే హృదయములు చెప్పండి అంతరింద్రియములు పరిశీలించువాడు ఆయనే ఆ ఊళ్ళో ఒక ఆవిడ ఉందంటే ఆవిడ పేరు యజ్బేల్ అండి పేరు బాగుందండి ఆవిడ పేరేటి చాలా బాగుంటుందండి మీ పేర్లు బాగుంటాయి ఆవిడ పేరు అయ్యి బాబా బైబిల్లో ఉన్న అత్యుత్తమమైనటువంటి స్త్రీలలో ఫస్ట్ ప్లేస్ ఆవిడకే పేరేటి ఎజ్బేల్ అయ్యో బాబోయ్ ఇదేం పేరండి బాబు యజ్బేల్ ఆవిడ గురించి చదువుతున్నప్పుడు అల్లా ఆవిడిలో ఉన్న లోతైన అనుభవాలని గ్రహిస్తున్నాను నేను ఈ మధ్యన ఒక మూడు నాలుగు చోట్ల ఈవిడే ప్రసంగం నాకు ఎవరో యజ్బేల్ సిస్టర్ యజ్బేల్ జజ్బేల్ పేరేటి జజ్బేల్ అనండే ఆడావిడి ఆడవాళ్ళు చాలా మంచి అండి ఆ ఊళ్ళో ఆ మంచి ఆవిడ ఒక ఆవిడ ఉంది ఆవిడ వల్ల సంఘం గట్టబడింది ఆవిడ పేరు లూదియా ఏం పేరు ఆవిడ పేరు లూదియా అయితే ఈవిడ వల్ల సంఘం పాడైందంటే ఈవిడు ఉండి ఉన్న వాళ్ళందరినీ చెడగొడుతుందంటే తాను తాను చెడ్డా కోతంట వనమెల్లా దేవుడి దయ వల్ల మనకు రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి మేము ఆ నీళ్లు తాకుండా కొబ్బరికాయలన్నీ ఆ కోతులే తాగేతనాయండి ఒక్కటి వస్తుందండి ఫస్ట్ వచ్చి అలా ఎక్కుద్ది పైకి సోతుంది మొత్తం ఆ కొబ్బరికాయ ఇలా అలా ఉల్తుంది జాగ్రత్తగా లాగొద్ది కన్న నీళ్ళు నీళ్ళెట్టి తాగే మొత్తం తాగేతుంది చెయ్యట్టు మొత్తం గుంజంతలాగే తినేస్తుంది అది తిన్నాక మొత్తం వరసెట్టి అండి వనం 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 అంతా వచ్చేతే మొత్తం వానరా సైన్యం అంతా వచ్చేస్తుంది దేవుని బిడ్డలారా ఈ యజ్బేలు కూడా అలాంటి కోతే ఒక్కొక్కడిని 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 సెడగొట్టిదంటే అమ్మగారు ఎవరి ఇవిడు పేరేటి యజుబేల్ ఈ చివరి దినాల్లోనంట యజుబేలు యొక్క ఆ ఆత్మ ప్రభావం కొంతమంది మీద పనిచేస్తుంది అంటే ఆ యజుబేలు యొక్క ప్రభావం తొలగిపోవాలంటే దేవుని ఆత్మ యొక్క ప్రభావం సంఘం మీద పనిచేయాలి అల్లెలోయ యజుబేలు యొక్క ప్రభావం ఎంత ఘోరమైందంటే యజుబేలు లేనిపోని వాటిని సంఘంలోకి ప్రవేశపెట్టేది అంటే దేవుని ఆత్మచేత నడిపించబడే ఆమె కాదామే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను అనే భ్రమలో భ్రమపరిచే ఆత్మచేత నేరుగా సైతాన్ యొక్క ఆత్మచేత ఆమె నడిపించబడతా ఉండేదంటే సంగమా మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే ప్రార్థన చేసే ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులు కాదండోయ్ చెప్పి తినంటే ఈ అమ్మగారు ఎవరో యజ్బేల్ ఈవిడనేదంట నేను ప్రవక్తిని అనేది అంటే పేరు ఏంటంట ప్రవక్త్రిని అంటే ప్రొఫటస్ ప్రవక్త అని ఎవరి గురించి చెప్తాం ఏలియా గురించి ఇలీషా గురించి మోషే గురించి మిరియామ్ గురించి ఇలా చెప్తాం కదా వాళ్ళ వాళ్ళ కేడర్ నేను అని చెప్పేది అంటండి ఇవిడే వాళ్ళ క్యాడరా ఇంకేమన్నా దేవుడు మొత్తం బయట పెట్టేయడు దేవుని బిడ్లారా మీకు తెలియదు కానీ దేవుడు టైం చూస్తాడండి చూస్తాడో 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 ఆ టైం వస్తుందండి ఎప్పుడు ఏ టైమో తెలుసా బయటడిపోయే టైం అప్పుడు దాకా దేవుడు టైం ఎత్తాడు దేనికో తెలుసా మారు మనసు పొందుటకు చెప్పండే మళ్ళా చెప్పండే మళ్ళా చెప్పండే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తను కానీ తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు విడిచిపెట్టడానికి టైం ఇచ్చాడంట దేవుడు దేవుడు కొంతమందికి టైం ఇస్తాడండి దేనికి మారు మనసు పొందడానికి బతుకు మార్చుకోవడానికి పాపం విడిచిపెట్టడానికి అపవిత్ర కార్యాల నుంచి దూరంగా రావడానికి దేవుడు ఏమిత్తాడు సమయం ఇస్తాడు చెప్పండి సమయం ఇస్తాడు ఈ సమయం ఇచ్చినా కానీ ఆ అమ్మగారంట జారత్వాన్ని విడిచిపెట్టనొల్లదంట నా వల్ల అవ్వదండి నేను మానలేనండి అంటారు కొంతమంది ఏ ఎందుకు మానలేవు బోళ్ళు మంది మానలేదు బోళ్ళు మంది వదిలేదు బోళ్ళు మంది విడిచిపెట్టలేదు నువ్వు కూడా విడిచిపెడితే దేవుని కృపని మీదకి దిగి వస్తుంది మారు మనసు పొందుటకు దేవుడు ఏమి ఇచ్చాడు సమయం ఇచ్చాడు సమయం ఉండగానే జీవితాలు కట్టబడాలి మారిపోవాలి ప్రభా నేను పాపిన్నాయన నా పాప ప్రవర్తన అంతటిని నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెడతానని తండ్రి అని దేవుని దగ్గర పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోగలగాలి యజుబేల్కి అలాంటి మనసు లేదు యజుబేలు కొన్న మనసు ఏంటో తెలుసా ఒకసారి చదువుదామా ఆవిడ గురించి చాలా మంచి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఆవిడికి లాగా మీరు ఎవరు ఉండకూడదండి ఆమె చెప్పండి ఇప్పుడు కనుక ఇనేసి మీరు కూడా ఇన్స్పైర్ అయిపోయారు అనుకో లేనిపోనుకోడు రండి పద్దెనిమిదో అజ్జ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి చదువుతున్నాను చూడండి ఉన్న సంగపు దోతకు ఎలాగు అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా ఈ మాటలు ఎవరో అగ్ని జ్వాలల వంటి కన్నులు ఆయనకి ఆయనకేమున్నాయి ఏమా జ్వాలల వంటి కానీ మనకేమో సత్వారం కళ్ళు అన్నీ మన కళ్ళుకి ఏమో ఆయన కళ్ళుకి అన్నీ ఆన్తాయి మన కళ్ళకి కళ్ళు పెట్టుకుంటాయి కానీ బొమ్మ సరిగా ఏంటిది వంద రూపాయల నోటా యాభై రూపాయల నోటిది కొన్ని కొన్నిసార్లు తేడా వచ్చేస్తుంటుంది ఎందుకండి ఎందుకంటే సతవారం మంది బైబుల్లో అచ్చరాలు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని చదవమంటే గర్భవతి అయిన భార్య దొరుకుట అరుదని చదువుతూ యహో వారా కాపరి నాకు లేము కలగదని చదవమంటే ఈ సత్వారం కళ్ళుతో యహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు ఇలాంటివి అని మన కళ్ళు లాంటివి దేవుడు కళ్ళు అంటా అగ్నిజ్వాల వంటి కనులు అంటండి ఆయన ఆయన కళ్ళకి మరుగైంది ఏది లేదు ఆయన చూసాడా మొత్తం బయటెడిపోద్దంతా ఇక్కడ ఒక అమ్మగారు జీవితం బయటెట్టేయడు దేవుడు అదేటది మరీ దేవుడు ఎంతలాగా బయటెట్టేస్తాడా అంటే టైం ఇచ్చాడంట దీనికి మారు మనసు పొందుటకు చెప్పండి దేవుడు కొంతమందికి సమయం ఇస్తాడండి బిడ్డ బ్రతుకు మార్చుకో బిడ్డ నీ పద్ధతి మార్చుకో నీ జీవితం మార్చుకో నా దగ్గరికి వస్తే నేను మారుస్తాను నేను నీ కొరకు రక్తం కార్చాను ప్రాణం పెట్టాను నీవు నా యొద్ద నీ పాపములు ఒప్పుకుంటే నేను నీ పక్షంగా నిన్ను నీ నీ యొక్క పాపములను కడిగి శుద్ధులుగా చేస్తాను అని దేవుడు చెప్తుంటే కొంతమందికి ఇప్పుడప్పుడే వద్దు ఇంకా టైం చూద్దాం అంటూ ఉంటారు ఇంకా అప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దామంటే ఈ లోపల బయటెట్టేయడానికో అయిపోయినట్టే ఇంకా చూడండి ఒకసారి నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరుచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజుబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి అది తన విడిచిపెట్టి మారు మనసు ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభిచరించు వారు దాని దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారికి బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంగములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పు ప్రతిఫలం ఇచ్చేదనో హల్లేలోయ మంచిదని ఇక్కడ దేవుడు ఆళ్ళలో ఉన్న మంచి అన్నీ చెప్పాడండి ఇప్పుడు ఏమని చెప్పాడు నీ క్రియలు నేను ఎరుగుదును నీ ప్రేమ నిరుగుదును నీ విశ్వాసం ఎరుగుదును నీ పరిచర్యని ఎరుగుదును నీ సహనాన్ని ఎరుగుదును అని ఆ పాస్ట్ గారిని తెగపుడేత్తనాడండి దేవుడు తుయితైరా యొక్క సంగపు దోత అంటే ఎవరో పాస్ట్ గారు ఎవరో పాస్టర్ గారు ఆ చర్చ్ పాస్టర్ గారికి అబ్బా ఐదు మెప్పులు ఒకటి మాత్రం అద్భుతమైన తప్పు చెప్పాడండి ఏ దేవుడు మెప్పు చూస్తాడో తప్పు చూస్తాడు మనమైతే అన్నిసార్లు తప్పులే చూస్తుంటామండి తప్పులేనివాడు తన తప్పులు ఎరుగడయ్యా రామ రామా వినురవేమ అన్నాడు ఒక ఆయన ఏ మనం అతమాను భూతార్థంలో పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి ఒక ఆయన చెప్తున్నాడు ఏమనంటే పట్టణాల్లో సీసీ కెమెరాలు ఉంటాయండి అండి పట్టణాల్లో సీసీ కెమెరాలు పైన స్తంభాలకు ఉంటాయి ఇలాగ కానీ పల్లెటూరులో సీసీ కెమెరాలు ఎక్కడుంటాయో తెలుసా మన ఇంటి పక్కనే ఉంటాయి అవి ఎలా సోత్తుంటాయి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎంతసేపు ఉన్నారు ఏం చేశారు పూర్తి వివరాలన్నీ డీటెయిల్స్తో సహా మొత్తం అప్డేట్స్ ఊరంతా అందించే వీళ్ళ ఇంటికి ఎవరు వీళ్ళకి ఇలాగ ఇంకా సమాచార స్రవం అంతే మంచి వేగంగా ఉంది ఇక్కడ దేవుని బిడ్డలారా అయితే మనమైతే ఏం చూస్తాం ప్రజల్లో తప్పులు చూస్తాం సహోదరుడు ఉన్నాడంటండి ఒక ఆయన ఆయన కంటిలో నలుసు ఎదుగుతున్నాడు ఈయన కంట్లోనంట పెద్ద దోళం ఉందంటే ఈయన కంట్లో పెద్ద దోళం పెట్టుకొని ఎదుటోడి కంట్లో ఏం చూస్తున్నాడు నలుసు చూస్తున్నాడు కానీ దేవుడి కంట్లో ఏ నలుసులు ఏ దోళాలు లేవు ఆయన క్లియర్గా మన తప్పు చూస్తాడు మనం ఎప్పు చూస్తాడు తప్పుకు తగ్గట్టు గద్దెంపెత్తాడో మెప్పుకు తగ్గ ప్రతిఫలం కూడా ఎత్తాడు సో సరి చేసుకుంటే ఈ తప్పు పూర్తిగా పోయి పూర్తి ప్రతిఫలం మనం అనుభవించగలుగుతాం అల్లెయా సో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి ఏమండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఈ యజుబేలు అనే స్త్రీకి రెండు ఉన్నాయండి అందులో ఒకటి ఆవిడ ఏం చేసిందంటే విగ్రహముల వైపు ఎవరిని తిప్పింది విగ్రహములకు బలిచ్చిన వాటిని తినమని చెప్తుంది అంటండి నా తిన్నా పర్లేదు అంటుందంట ఆహా ప్రార్థన చేసుకుంటే అన్నీ పవిత్రమైపోతాయి తినేయండి పర్లేదంట అలాగంటే ఇంకెందుకు ఎంత నిష్ట ఎంత భక్తి ఎంత ఇదంతా మనకు అవసరం ఏముందే ఏదైనా పర్వాలేదు అనేవాళ్ళు ఉన్నారు బోళ్ళు మంది ఏదైనా పర్వాలేదు అనుకుంటే దేవుడి దగ్గర మనకు కుదరదు దేవుడు చెప్తా ఉన్నాడు ఆటికి వీటికి కుదరదు నన్న దేవునికి బిలియాలకి పొత్తు ఎక్కడా అని అడుగుతా ఉన్నాడు బెలియాలంటే దెయ్యమని ఓకే దేవుడికి బెలియాలకి పొత్తు ఎక్కడా అని అడిగాడు అంటే రెండు కుదరో ఒకే చోట ఉండడానికి కుదరదు అలాగ నువ్వు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ బలలో చేతులుంచుతూ అనవసరంగా అలాంటి వాటిలో చేతులు ఎట్టుకున్నా అని దేవుడు సవివరంగా చెప్తున్నాడు ఇలా చెప్తున్నటువంటి క్రమంలో కొంతమంది ఏం చేస్తున్నారు పర్లేదంట ఏటంట పర్లేదంట అని అంటే ఇప్పుడు దేవుడు అది చూసాడం ఆ మాట విన్నాడు ఎందుకంటే హృదయములను అంతరింద్రియములను పరిశీలించేవాడు ప్రభుని యేసుక్రీస్తువారు హల్లిలోయా ఆయనకి తెలుసు ఒకవేళ నువ్వు సంఘములో ఉంటూ సంఘంలో ఉన్న మరొక సహోదరుణ్ణి ఆత్మీయంగా పురుకొల్పుతున్నావా లేకపోతే నీకులాగా పనికిమాలిన పనులు చేయడానికి ప్రేరేపింతున్నావా ఎవరికి తెలిసిపోద్దే దేవునికి తెలిసిపోతే ఆయన కళ్ళుకి మరుగైంది ఏది కూడా లేదు ఒకవేళ నీతో పాటు వాళ్ళని కూడా అపవిత్రమైన కార్యాల వైపు తిప్పుతా ఉంటే నీతో పాటు వాళ్ళకు కూడా కీడు కలుగుద్దిద్దంట ఆ కీడు కలిగిన టైంలో సంఘాలన్నిటికీ తెలుస్తుంది అంటే ఏమన్నా తెలుసా దేవుడు చూశాడు గట్టిగా పడేసాడు అని మీకు అర్థమైందండి నేను చెప్పేది ఇదేటండి శుభమానం ఉపాస ప్రార్థన చేసుకుంటామని వస్తే దెబ్బ అయిపోతామని చెప్తున్నారు ఏంటండి అనుకుంటున్నారేమో మీరు దెబ్బైపోతారని చెప్పట్లేదు నేను దెబ్బ అయిపోకుండా ఉండాలని చెప్తున్నాను ఆమె చెప్పండి సో కొన్ని కొన్ని పర్యాయులు మనం అనవసరమైన సమస్యల్లో పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా అనవసరమైన బోధల్లో తలదోర్చడం వల్లే మనం అలాగైపోతున్నాం యజుబేలు అంటే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి కానీ యజుబేలు మాట్లాడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి ఆ సంగమంతటికీ యజుబేలు ఒకతే కానీ ఆవిడ మాటలిని పాడైపోయిన వాళ్ళు పొంది మంది ఉన్నారంటే సంగమా మీకు చెప్పేది ఏంటంటే దేవుని పద్ధతిలోనే కనిపించే కొంతమంది వ్యక్తులు వచ్చి మనల్ని తప్పుడు పద్ధతుల్లో నడిపించవచ్చు అపవాది కొన్ని కొన్ని పర్యాయులు వెలుగుదోతలాగా వస్తాడంట ఎలాగొస్తాడు వెలుగుదోతలాగా వస్తాడు వాడు వేషం వేసుకుని వస్తాడు ఒరిజినల్గా వెలుగుతోత కాదాడు వేసుకొచ్చాడు వేషం ఆడు వేషాలు వేసుకుని తిరుగుతుంటాడు ఆడు ఆడు పని అది మనం ఏం చేస్తామంటే అసలైంది నమ్మం వేషాలు నమ్ముతుంటాం ఏ ఆ యాశాలను నమ్మే అనవసరమైన సమస్యలు తెచ్చుకోవడం ఆ సంఘముడు ఈ సంఘమోడు ఏం చేస్తే మనకి ఎందుకు అసలు దేవుడు బైబిల్లో ఏం చేశాడో అది మనం చేయాలంతే ఆమె చెప్పండి యజ్బేల్ అమ్మగారు ఒకటి చేసింది కొత్తగా పద్ధతి తీసుకొచ్చిందంట ఏటంట విగ్రహములు ఇచ్చిన వాటిని తినడం తప్పు కాదని చెప్తుందంట రెండోది ఏం చెప్తుంది అమ్మగారు చూడండి అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తను చెప్పుకొనుచున్న చిన్న యజిబేలను స్త్రీని నీవు వండనిచ్చుచున్నావు అంటే సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఎవరికి ప్రాబ్లం సంఘానికి ప్రాబ్లం అయితే ఇలాంటి వాళ్ళని వండనిచ్చారని ఎవరిని తిడతున్నాడు ఫాస్ట్ గారిని తిడతనాడు ఎవరినే అంటే ఫాస్ట్ గారు ఉన్నారు చూస్తున్నారు ఎవరినే సిస్టర్ జెజ్బేలు చూస్తున్నారు కానీ సిస్టర్ జెజ్బేలుని అంటలేదు సో ఎప్పుడైనా పొరపాటున అలాంటి అవకాశం ఏమైనా అని ముందే ప్రసంగం చెప్పేతానండి నేను నన్ను అనకుండా ఉంటాడండి దేవుడు ప్రైజంలో చూసారా ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఏమీ రాకుండా ఉండాలని ముందే చెప్పేతానండి అన్న ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా ఏమంటే అలాంటి అమ్మగారు ఎవరన్నా ఎంటర్ అయిందనుకోండి ఇలా లోపలికి స్వాగతము అని వాళ్ళకి పాటలు పాడకుండా బిడ్డ నీకు ఇక్కడ సెట్ అవ్వదమ్మా ఇదంతా పరిశుద్ధుల సహవాసం మీద అంతా వేరే బ్యాచ్ చదిరే తల్లి అని వాళ్ళకి పెట్టి బ్యాడ్ ఇచ్చేత్త అంతే సో జాగ్రత్తగా గమనించండి అమ్మగారు వచ్చి ఏం చేసిందంట జారత్వము చేయటం కంటే వివాహం కాకముందే స్త్రీ పురుషులు కలిసినా తప్పులేదు అని చెప్తుందంటండి అమ్మగారు వివాహం అయిన తర్వాత కూడా వేరే వాళ్ళతో ఉన్నా తప్పు కాదని చెప్తుందంట అయ్యి బాబు ఇవిడేమీ ప్రసంగీకి రాలండి బాబు దేవుడేమో పరిశుద్ధుడై ఉండి సంఘంలో ఉన్నటువంటి స్త్రీ ఏం చెప్తుంది అపవిత్రమైన పనులు చేయమని చెప్తా ఉంది సంగమా మీకు చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ఒక పాప సంబంధమైన విషయం అది జారత్వం అవ్వచ్చు విగ్రహార్పితం అవ్వచ్చు అది అబద్ధం అవ్వచ్చు అది భూత్ అవ్వచ్చు అది ఒకవేళ ఏ చెడ్డదైనా అయి ఉండొచ్చు దాని వైపు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారంటే వాళ్ళ మీద ఒక యజుబేలు ఆత్మ పని అర్థం అర్థమైంది వాళ్ళ సంఘంలో సభ్యులైనా మిమ్మల్ని ఒకవేళ తప్పుతోన నడిపెందుతున్నారు అని అంటే దాని అర్థమేట వాళ్ళ మీద వాళ్ళకి కూడా తెలియకుండా కొన్ని కొన్నిసార్లు యజుబేలా ఆత్మ పని కాబట్టి మీకు చెప్పే ఒక 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 కాషన్ లేకపోతే ఒక ముందు జాగ్రత్త పని ఏంటంటే మీకు బిడలారా మీరు దెబ్బైపోకుండా ఉండాలంటే ఇలాంటి బ్యాచ్ మాటలు వినకండి యజ్బేలు మాటలో పొర్రపోటను కూడా వెనకండి దేవుడు ఏం చేస్తున్నాడంట హృదయాంతరంగ హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తా ఉన్నాడంట సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఒక స్కానర్ పెట్టానండి ఈ స్కానర్లో మీరు ఎలా వచ్చి ఇలా వెళ్ళగానే కి 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 కీ కీ కనేసింది అనుకోండి బయట ఆడిపోయినట్టే అంతా ఈ సూపర్ మార్కెట్లకి వెళ్ళేటప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు బయట ఒకటి ఎడతారు ఇలా మెషన్ ఏ మెటల్ డిటెక్టర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మెటల్ డిటెక్టర్ అనండ ఏదో అనేస్తారు మొత్తానికి మెటల్ అంటే మెటల్ అంటే లోహం డిటెక్టర్ అంటే పరిశీలించేదని ఓకే అంటే కనిపెట్టేదని ఓకే మెటల్ డిటెక్టర్ అంటే మన లోపల ఏదన్నా ఒకవేళ గన్లు కానీ బాంబులు కానీ కొంత హాని కలుగు చేసే పరికరాలు ఏమైనా కూడా పట్టుకుని వచ్చేమేమో అని పరిశీలించడం కోసమని ఆ మెటల్ డిటెక్టర్ కుండా పంపిస్తారు ఈ పంపించే సమయంలో ఆ చేతిలో ఆ సెక్యూరిటీ గార్డ్కి ఒకటి ఉంటుంది పైనుండి కింద దాకా స్కాన్ చేస్తుంటాడు ఈ స్కాన్ చేస్తున్న టైంలో వాళ్ళకి సౌండ్లు ఉంటాయండి ఒక కీక్ అన్నదనుకో ఓకే పర్లేదు కీ కీకి కీక్ అనిసిందనుకోండి అంటే ఏంటంటే ఇది తేడా బ్యాచ్ ఈయన బయట తోలే లేకపోతే లోపల ఉన్నవాళ్ళు అందరికీ అని అర్థం సో మీకు చెప్పేది ఏంటంటే ఒకవేళ దేవుడు స్కానర్ అక్కడ ఎట్టేటనుకోండి అలాంటిది ఏదన్నా సంగమా ఒకసారి ఇలా ఒక్కొక్కళ్ళు వెళ్ళండి అన్నప్పుడు సింగిల్ బీప్ వచ్చింది అనుకోండి అంటే సింగిల్ కీక్ అనదనుకో పర్లేదు ఈ బిడ్డ పరలోకం వెళ్ళిపోద్ది స్తోత్రం కొంతమందికి కికి కికి కికిక్ అంటే ఏంటంటే కొంత అక్కడక్కడ అక్కడక్కడ అక్కడ కొంతమందికి ఇంకా వరుసగా మోగేస్తా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఈ ఏళ్ళ ఇంకా అయ్యి బాబోయ్ వర్ణించలేను వివరించలేను ఎన్ని ఘోర పాపాలు చేశారు అర్థమైందంటే ఎన్ని ఘోరాలు చేసేస్తారో కొంతమంది దేవుని పెట్టారా దేవుడు స్కానర్ ముందు మనం ఎన్ని చేద్దాం అనుకున్నాం ఆయన ముందు మనం ఆయన మందు మనం దాయిలేమండి దాయలేమంతే బయట పెట్టేస్తాడు ఏదో టైంలో దేవుని బిడ్లరా మన ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు ఆయన అయితే మన యొక్క తప్పులు మాత్రమే కాదు మన మిప్పును కూడా చూస్తాడు ఆయన హల్లువి చెప్పండి గట్టికి చెప్పండి ఒకసారి ఇల్ల ఓపండి ఒకసారి నిద్రపోతున్నారా లేదు కదా నిద్రోకండి ఇలా ఓపండి ఐదు నిమిషాల్లో ప్రభు చేతమైతే వెళ్ళిపోదురిగాను ఏ ఉండండి చేదించండి ఈవేళ మళ్ళీ ఆలస్యంగా వచ్చారు అందరూనే బాగానే ఏ అభిషేకం సల్లారిపోయిందని అర్థం లేకపోతే ఇంకేమన్నా మరి చూసుకోండి మరి త్వరగా వచ్చేయండి రేపు కూడా ఏ తొందర పంపేతాను అయిపోయింది ఇంకా ఈ ప్రసంగం అయిపోయింది ఏంటంటే ఆవిడ పేరు ఏంటండి ఎజ్బేల్ యజ్బేల్లో తప్పును చూశాడు సంఘంలో ఉన్న మిప్పును కూడా చూశాడండి భేద విధవరాలు ఇచ్చిన ఆ కానుకను చూసాడు అంటండి యేసుప్రభు ఏం చూశాడు కానుకను చూశాడంటే ఆమె సీక్రెట్గా వచ్చి దేవుని పరిచరి కొరకు చేసింది అంటండి యేసుప్రభు కానుక ఎందుకండి అనిపించవచ్చు మీకు యేసుప్రభు పరిచర్లో విస్తారమైన కానుకలు వచ్చాయి అంటండి ఒకటి రెండు కాదు చాలా ఎక్కువ వచ్చేసేది అంటండి ఫండ్స్ ఎందుకంటే ఎంతోమంది వచ్చి కృతజ్ఞత కలిగి అర్పణలు అర్పించేవారంట ఈ అర్పించినాట్లు యజ్ ఏమి చేసేవాడు కాదు ఇదంతా ఒక ఆయన బాగా దగ్గరుండి చూసుకునేవాడు ఆయన పేరు ఇస్కర్ యోతి యోధ ఏంటి ఇస్కర్ యోత్ యోధ ఇస్కర్ యోధ ట్రెజరర్ అండి ఏంటండి ట్రెజరర్ అనండి కోశాధికార అంటారు తెలుగులో చెప్పండి ఆయన కోశాధికారి అయ్యండి మొత్తం కోసేసేవాడు మొత్తం జాగ్రత్తగా యేసుప్రభుకి వచ్చిన కానుకలన్నీ జాగ్రత్తగా నొక్కేత్తుండేవాడు అంట మహానుభావుడు ఎవరో యోధ డబ్బు 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 అనుకుంటా కుట్టుకుంటు ఉండేది మనోడు అంత అయితే ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి ఒక స్త్రీ ఏం చేసిందంటండి అత్తర తీసుకుని వచ్చి మొత్తం ప్రభు పాదాల మీద వేసేసింది అంటే వేసేతే యస్కర్ యోత్ యోధ ఒకసారి చూసి అదేంటి అంత పని చేసావు ఒకవేళ ఇది అమ్మితే ఎన్ని డబ్బులొద్దునో ఇలా చేసింది ఏంటి ఇవిడి అని ఏమన్నాడు మొత్తానికి ఒకసారి చదువుతారా యోహాను సువార్త పన్నెండు అధ్యాయం మొదటి నుండి కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చినావు అక్కడ వారు ఆయనకు విందు చేసిరి ఎవరికే యేసుప్రభు గారికి విందు చేశారు మార్త ఉపచారం చేసిన లాజర్ ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు ఒకవేళ ఇప్పుడు గనక లాజర్ గనక ఏమండి లాజర్ గారు కనుక ఈ టైంలో ప్రభుతో కూడా కూర్చోలేదనుకోండి తర్వాత ఏమవుతుందంటారు అప్పట్లో ప్రభు లాజర్ ఇంటికి వెళ్ళాడంటండి వెళ్తే లాజర్ ఎక్కడ ఉన్నాడంట మార్తామర్యలు ఇంటికి యేసూప్రభు వెళ్ళే వెళ్తే యేసు ప్రభు వాళ్ళకేమో ప్రసంగాలు చెప్తుంటే లాజర్ ఎక్కడ ఉన్నాడండి బయట తిరుగుతున్నాడంట కొన్ని కొన్నిసార్లు మీ ఇంటికి దైవ సేవకులు వచ్చినప్పుడు మీ పిల్లలు బయట తిరుగుతున్నారనుకో చెప్పాలి వాళ్ళకి ఏమనే రే అబ్బాయి ఫాస్ట్ గారు వచ్చారు కూర్చో కుదురుగా చెప్పిన మాట్లాడినరా అబ్బాయి అని చెప్పాలి వాళ్ళకి ఎందుకు చెప్పాలి తెలుసా లేకపోతే లాజర్లా దెబ్బ అయిపోతారు వాళ్ళు మార్త మరియా మరి యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని జాగ్రత్తగా ఉత్తమమైన పనులన్నీ చేస్తుంది మరీ ఎక్కడ కూర్చుందే యేసు పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన పని చేస్తుంది అయితే గారు ఏం చేస్తుందో వంటగదిలోకి వెళ్ళి పనులన్నీ పెట్టుకుంది మొత్తానికి ఏదో టైంలో యేసుప్రభు చెప్పిన మాట అరో కరో చిన్నదో పెద్దదో వినబడుతుంది ఏ ఎందుకంటే మరి భోజనాలు వాళ్ళు కూడా ఉండాలి కదా ఉండాలా వద్దా ఏమా ఆంధ్ర రోజు పాదాల దగ్గర కూర్చుంటే భోజనాలు చేతపరిచేవాళ్ళు ఎవరు అది కూడా ఆలోచించాలి కదా కొంత కానీ పెంతి కోసం పాస్ట్ అందరూ ఏమంటారంటే మార్త తప్పు చేసేసింది అంటారు సరేలే తప్పు చేసేసిందిలే కానీ అయితే మరి భోజనాలు వడ్డించి వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా అంటే వాళ్ళు ఏమంటారు అంటే దేవుడు అవసరమైతే నీటిని ద్రాక్షారసంగా మార్చగలడు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలని ఐదు వేల మందికి పంచినోడు అవసరమైతే ఏమైనా చేయగలడు అని చెప్తారు సరేలే మొత్తానికి ఇద్దరు ఎక్కడున్నారో ఇంటి ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు ఎక్కడ ఆడపిల్లలకి కన్నా వాళ్ళు సుఖం ఎందుకంటే వాళ్ళు ఇంటి ఉంటారు మగోళ్ళు ఎక్కడ ఉంటారు లాసరు అలా ఊరి మీద తిరుగుతున్నాడు ఇప్పుడు మగుళ్ళందరూ కోపం వచ్చేస్తాయి అమ్మ ఇప్పుడే ఇల్లు వస్తానే అంటాడు ఇప్పుడే ఇప్పుడే వస్తానే అని వస్తాడు ఇప్పుడు వస్తాడో తెల్దా ఆడపిల్లనుకో ఇప్పుడే ఇల్లు వస్తాను అన్నారనుకో ఎక్కడికి వెళ్తున్నావా అమ్మా కాళ్ళు ఇరిగిపోతాయి అంటాం మళ్ళీ మనం మామూలుగా ఉంటుంది ఏంటి కానీ మగపిల్లాడు అనుకో పూన్లే పాపం ఆడి ఇంటి దగ్గర ఏముంటాడో అలా గాలికి వెళ్ళాడు గాలి ఎట్టేసింది లాజరికే చచ్చిపోడు సమాధిలోకి వెళ్ళిపోయాడు అంట యేసు మళ్ళా వచ్చేటప్పుడుకి ముందు వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉంటే సమాధిలోకి వెళ్ళేవాడు అసలు కుదురుగా ఇంటి పొట్టు ఉండమన్న వాళ్ళు ఇంటి పొట్టు ఉండరండి దేవుని బిడ్డలారా ప్రార్థనకు వచ్చే టైంలో ప్రార్థనకు రావాలి ఏ అయితే ఈ అయ్యగారు ప్రార్థన దగ్గర లేరు ఎవరో బ్రదర్ లాజర్ గారు ఎక్కడున్నారు హిమో ఎక్కడో ఉన్నారు చెప్పండి ఎక్కడో ఉన్నారు చెప్పండి ఎక్కడో ఉన్నారు అది సెంటర్లో అయి ఉండొచ్చు సినిమా థియేటర్ దగ్గర అయి ఉండొచ్చు లేకపోతే రోడ్డు తూముల దగ్గర అయి ఉండొచ్చు గోళికాయల దగ్గర అయి ఉండొచ్చు గూటి బిళ్ళ దగ్గర అయి ఉండొచ్చు లేకపోతే క్రికెట్ బెట్టింగ్ల దగ్గర అయి ఉండొచ్చు మరి ఎక్కడైనా 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 ఉండుండొచ్చు కానీ పాపం మరి అమ్మగారు అయితే ఏం చేస్తుంది ఏసయ్య పాదాల దగ్గర ఉందంటండి దేవుని బిడ్లారా మనం ఎక్కడున్నామో దాని తాలూకా దీవెన మనకొత్తదండి అల్లెలుయ మార్తగారంటండి ఆవిడ పాపం లోపల ప్రభుకి కొంత ఉపసారం చేస్తుందంటే ఈ లోపల మధ్య మధ్యలో తెపాలలు పడేస్తుందంటే ఏ అంటే యేసు ప్రభుకి మ్యాటర్ తెలియాలి నేను ఇక్కడ ఎంత కష్టపడిపోతున్నానని కొంతమంది స్త్రీలు అలాంటివి చేతుంటారు పురుషులు కూడా కొంతమంది చేతుంటారు అయితే చివరికి వచ్చేద్దాం ఇప్పుడు అసలు పాయింట్లోకి రండి మూడో వచనంలోకి రండి అప్పుడు మరి మరియ అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనయ్యున్న ఇస్కర్ యోతు యోధ ఈ అత్తరెందుకు మూడు వందల ధ్యానారములకు అమ్మి అంటే అర్థమేంటి ధ్యానారం అంటే అర్ధ రూపాయి నూట యాభై రూపాయలు వస్తాయి కదా అమ్మితే నూట యాభై రూపాయలు వస్తాయి కదా వాటితో భేదలకి మనం చక్కగా ఏమైనా చెయ్యొచ్చు కదా అంటాడు ఆ రోజున వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగినది కలిగి కాదు కానీ అబ్బాబ్బాబ్బాబ్బా దేవుని బిడ్లారా ఇప్పుడు చెప్పండి హృదయములను అంతరింద్రియములను పరిశీలించి వాడు ఆయనే హల్లెలోయ సో ఇప్పుడు విషయం ఏంటంటే నోటితో మాట ఒకటే హృదయంలో ఉద్దేశం మరొకటే నోటి మాటని హృదయ ధ్యానాన్ని దేవుడికి అంగీకార యోగ్యంగా మనం మార్చుకోవాలి అర్థమైందండి నోటి మాట వేరు హృదయంలో ఉన్న ఆలోచన వేరు ఇతను నోటి మాట ఏమన్నాడు ఇదంతా ఎందుకు ఇక్కడ పాడు చేయడం ఈ అత్తరు అమ్మితే నూట యాభై రూపాయలు వస్తాయి వాటిని బేదలకు ఇవ్వచ్చు కదా నిజానికి ఎవరన్నా అది చూసారని ఏమనుకుంటారు అబ్బాబ్ అబ్బా ఎస్కర్ యోతు యోధా కోసం ఆలోచించే భక్తుడు అనిపెత్తది మనకి కానీ యేసుప్రభు అన్నాడో చూడండి వాడేలాగూ చెప్పినది మామూలుగా మనమైతే ఏమంటాం వారు ఎస్కర్ యోత్ యోధా గారు కారణం ఏంటంటే ఆయన బేదల కొరకు బేదల కొరకు ఆలోచించేవారు అనుకుంటాం కానీ ఇక్కడ యేసుప్రభు బయట ఏడు మొత్తం ఏమని వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగినది కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించు చూ వచ్చెను గనుక అలాగు చెప్పెను కాబట్టి ఏసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని ఉంచుకొననీయుడి బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పను దేవుని ఉద్దేశం బేదలకి సాయం చేయొద్దని కాదు ప్రభు అస్తమాను వాళ్ళతో ఉంటాడా ఉండడగా ఉన్నప్పుడే ఆమెకు మీద మీదనున్న ప్రేమ ప్రభు ఎడల కలిగిన కృతజ్ఞత భావాన్ని బట్టి తన స్థోమతకి స్థితికి మించి ఆమె వచ్చి చేస్తుంది అంటండి యేసుప్రభు వారికి ఎంత తీసుకొచ్చిందంటే ఆవిడ ఏకంగా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొచ్చిందంటే సేరు అంత ఎంత కేజీ అండి కేజీ నగర అట్టుకు వచ్చిందంటే అంటే అప్పట్లో కేజీ అత్త ఎంత వంద కేజీనర అత్తరటుకొచ్చిందంటే కేజీ నర అత్తర పోతే ఎలా ఉంటుందండి అసలు ఆ గదంతా సువాసనతో ఉందంటే అండి ప్రభు చెప్తా ఉంటారు ఏమన్నా తెలుసా ఈమె చేసింది అన్ని ప్రాంతాల్లోనే జ్ఞాపకం ఉండిపోద్దని చెప్తాడు ఆయన హల్లిలోయ సో ప్రభు కొరకు చేసింది ఆయన కొరకు చేసిన ప్రతిదాన్ని ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడై ఉన్నాడు మనం చేసిన చెడు ఆయనకి మనం చేసిన మంచి తెలుసు ఆయనకి ఇక్కడ ఇద్దరు కనబడ్డారు మనకు ఎవరో యోధా గారు రెండోది మరియు గారు యోధ ఎస్కర్ యోత్ ఏం చేశాడు డబ్బు ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు ఈమె డబ్బుని త్యాగము చేసేదిగా ఉంది సమర్పణ కలిగిన ఆమెగా ఉంది దేవుడు మనం వెనక వేయడము చూస్తాడు మనం ముందుకు వేయడం కూడా చూస్తాడు మనం గుప్పిలి ముయ్యడము చూస్తాడు మన గుప్పిలి వెప్పడము చూస్తాడు మన సమస్తాన్ని చూసిన దేవుడు తగిన కాలమందు మనకి ప్రతిఫలం ఇస్తాడు ఆయన హల్లిలోయ చాలా పర్యాయాలు మనం తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికొచ్చాం చాలా పర్యాలు వెదజల్లి అభివృద్ధి పొందాం కూడా హల్లిలోయ తగిన దానికంటే తక్కువ తక్కువెత్తే ఏమవుతాం లేమికొస్తాం ఒకవేళ వెదజల్లితే ఏమవుతాం విస్తరింప చేయబడగలుగుతాం అభివృద్ధిని అందగలుగుతాం ఆమె చెప్పండి వెద జల్లడం అనండవు సరే మళ్ళీ చెప్పండి జల్లండి ఎలా జల్లుతారు ఇలా జల్లాలి జల్లండి ఒకసారి పిండి జల్లుతారు కదమ్మా విత్తనాలు జల్లుతారా జల్లలేదా మీరు ఎప్పుడు ఆడవాళ్ళు కదా పాపం మీరు అదేంటిది చెప్ప చెప్ప కాదు అదేంటిది దాకా అదే ఉంటుంది కదా ఏదో అందులో ఇలా ఉప్పు జల్లుతారు కదా ఉప్పు కారం జల్లుతుంటారు మరి ప్రేమ ఎక్కువైపోయి కారం ఎక్కువ ఇస్తారనుకోండి అవతల ఒకటి కడుపు మండిపోతూ ఉంటుంది జల్లడం జల్లడం అంటే ఏంటంటే ఏ మనం ఇలా విస్తారంగా జల్లినోళ్ళండి విస్తారంగా పంట కోస్తారండి అల్లి లోయా సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన ప్రతి అడుగుని మన దేవుడు పరిశీలిస్తున్నాడు మీరు దేవుని మందిరంలో చేతులెత్తి స్తోత్రం 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 అని చెప్తున్నప్పుడు వింటాడు ఏ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న ప్రార్థన వింటాడు ఏ దేవుని సెనులు అర్పించే అర్పణ చూస్తాడు అలాగే ఇంటి దగ్గర గొడవ చూస్తాడు ఏ ఇంటి దగ్గర అబద్దాలు ఎంటాడు కొండలు ఎంటాడు కొంతమంది నాలికలు అప్పటికప్పుడు ఇలా తిరిగిపోతాయండి ఇలాగా అది టో రెండు ఉంటాయి ఒకటి ఉంటుంది వాళ్ళకే మామూలుగా కొన్నాళ్ళిక పెద్ద నాలిక రెండు ఉంటాయి కదా అది కాకుండా వాళ్ళకి ఇంకో స్పెషల్ మూడో ఒకటి ఉంటుంది అది మధ్య మధ్యలో ఉంటుంది ఇలాగా మాట తడిపోయి అది బయటకు వచ్చేస్తా ఉంటుంది మధ్య మధ్యలో అప్పటికప్పుడే తిరిగిపోతాం అనేది మాట అది అయ్యి బాబు నమ్మలేము అలా దేవుని బిడ్డలారా అబద్ధాలు ఆడేవాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి అబద్ధం ఆడకపోతే జ్ఞాపక శక్తి లేకపోయినా పర్లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు అబద్ధాలు ఆడేవాళ్ళు అనుకోండి వీళ్ళకి ఏం చెప్పాను అయ్యో జ్ఞాపకం రావట్లేదు వీళ్ళకి ఏం చెప్పాను అదే చెప్పానా లేకపోతే వేరే పాయింట్ చెప్పానా సో విషయం ఏంటంటే మనం నిజం చెప్పేవాళ్ళం అనుకోండి ఎక్కడైనా చెప్పే ఏదైనా ఒకవేళ తేడా వచ్చిందనుకోండి మా ఊరోడు ఉన్నాడా అయ్యి బాబా మా ఊరోడు ఉన్నాడంటే ఈ మ్యాటర్ చెప్పానంటే మొత్తం బయట ఎందుకంటే ఊరోడికి మ్యాటర్ అంతా తెలుసు మనవాడి గురించి దేవుని బిడ్డలారా దేవుడు బయట పెట్టేస్తాడండి ఓయ్ దేవుని బిడ్డలారా మిమ్మల్ని బయట ఎలా పెడతాడో తెలుసా భేద విధవరాలను గురించి బయటెట్టాడంట ఆవిడప్పుడు వరకు హిడెన్గా అంటే మరుగున ఉండి ఆ మీదో దేవుని కొరకు చేయాలనుకుంటుందండి కానీ దేవుని బిడ్డలారా ఆమె చేసిన దానిని ఆ సమాజ మందిరం అందరూ చూస్తుంటుంటుండగా దేవుడు వాళ్ళందరూ ఎదుట ఆమెను గొప్ప చేశాడండి సో ఒకరోజు రాబోతుందే మనం హిడెన్గా ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా దేవుని దగ్గరికి వచ్చి దేవుని కొరకు చేసిన ప్రతి దానికి ఒకరోజు మనం ప్రతిఫలం పొందుకోబోతున్నాం ఆమె చెప్పండి నిశ్చయంగా కార్యాలు జరుగుతాయండి నేను ఈ మాట మరలా చెప్తున్నాను ఇది నా సొంత మాట కాదని నేను క్లియర్గా ప్రభు అసలు ఈ రోజు ఏంటినైనా ఈ కానుక ప్రసంగం ఏంటి తండ్రి అని చాలాసేపు ప్రార్థన చేశానండి మళ్ళీ లోపలికి వెళ్ళాను మీరు ఆరాధన చేసుకున్నాను ఉంటే దేవా ఈ ప్రసంగం మన వల్ల వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మనం గమ్మును కానుకలు ఇవ్వద్దు కానీ ప్రభు కానుకలు దేవుడు పంపుతాడు ప్రేరేపితే మిమ్మల్ని ప్రేరేపెతాడు లేకపోతే ఇంకెవడన్నా ప్రేరేపెతాడు ఏ విధంగానన్నా దేవుడు పని జరుగుతుంది అందులో డౌట్ లేదు ఎందుకంటే మనకి దేవుడు ఎత్తా ఉన్నాడో మనము ఎక్కడ దాచేసుకోవట్లేదు వెదజల్లుతూనే ఉన్నాం ఆ ప్రతిఫలం అలా చూస్తానే ఉన్నాం అయితే నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఎందుకో చెప్పమన్నాడు ఈ మాట నేను చూస్తున్నానో వాళ్ళ దాన్ని అని చెప్పానడండి ఇలా ఒక చెయ్యి ఒక పెట్లో ఒక ఏదో వేస్తున్నట్టు నాకు కనిపించింది అది నేను క్లియర్గా చూశాను సో నేను మీకు చెప్పే ఒక మంచి మాట ఏంటంటే మీరు దాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు కాబట్టి నన్ను దేవుడు పరిశీలిస్తున్నాడు దేవుడు పరీక్షిస్తున్నాడు నేను చేసేదాన్ని దేవుడు చూస్తున్నాడు అన్న ఆ స్పృహతో మీరు ఇక మీద అడుగు వేయడం మొదలు పెట్టండి దేవుని ఎదురు నుండి ప్రతిఫలం మీరు పొందుకుంటారు లోయ బైబిల్లో ఒక ఆవిడ ఉందండి ఆవిడ పేరు అన్న చెప్పండి ఆవిడ పేరేటి అన్న కాదు అన్న ఆవిడ వృద్ధాప్యం మొదలు సారీ వృద్ధాప్యం కాదు పెనిపో పెనిమిట్టి చనిపోయాక ఆవిడేదో అంటారు కదా విధ వి విధవరాలైనది మొదలు ఆవిడ ఎనభై నాలుగు సంవత్సరాలు ఎక్కడ ఉన్నదంట దేవుని మందిరంలో ఉండి పరిచయ చేస్తుందంట ఉపవాసం ఉండేదంటండి ఆవిడ గురించి కూడా ఎవడికి తేతాం మామూలుగా కానీ లోకాసు వార్తలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి లోకా గారికి జ్ఞాపకం చేసి ఎలాంటి మరుగున పడిన ఆనిముత్యాలు బయటికి రావాలి ఎలాంటి వాళ్ళు బయటపడితే రేపు అన్న రోజు అనేక మంది కళ్ళు తెరవబడతాయి ఎలాంటి వాళ్ళు మరుగునుండిపోకూడదు ఎనభై నాలుగు సంవత్సరాల నుండి సీక్రెట్గా ఈవిడ మందిరంలోనే పరిచయ చేసింది ఎక్కడా లేదు ఈవిడ ఉపవాసం ఉండేదంటండి ఎనభై నాలుగు సంవత్సరాల నుండి అంటే ఓ పూట తినేదేమో ఓ పూట మానేసేదేమో దేనికోసం అంటే దేవుని రాజ్యం కోసం అదంతటిని దేవుడు చూసాడండి మనం కూడా దేని కొరకు ఉపవాసం ఉన్నామో కూడా దేవుడు చూతాడండి కొన్ని కొన్ని పర్యాలు కేవలం మన కోసమే ఉపవాసం ఉంటాం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు దేవుని రాజ్యము విస్తరింప చేయబడ్డం కోసం కూడా ఉపవాసం ఉంటాం దేవుడు దాన్ని కూడా చూస్తాడు చూసి దానికి ఏమి బల్ల చెప్పండి అనండి ప్రతిఫలం అనండి ఈరోజు ప్రసంగం కొంతమందికి కోటింగ్ ఏమో కానీ కొంతమందికి మాత్రం ఇది చాలా గొప్ప కృపండి అర్థమవుతుందా సో భేద విధవరాల యొక్క స్థితిని చూసిన దేవుడు అంతమందిని గమనిస్తూ ఈమెని గమనించి ఈమెను అంతమందిలో కూడా గనపరిచాడు వీళ్ళందరూ వాళ్ళకు కలిగినది ఇచ్చారు ఈమె తన జీవనం అంతా తీసుకుని వచ్చి సమర్పించింది అల్లు అలా పూర్ణ సమర్పణ కలిగిన వారిని దేవుడు చూస్తాడండి ఆ సమర్పణ కలిగిన వాళ్ళ పేర్లు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటాయి ఎక్కడ ఉంటాయి చెప్పండి దేవుని మందిరంలో కొన్ని కొన్నిసార్లు ఏమనుకుంటారంటే గారు ఏమన్నా అనుకుంటారు అని కొన్ని కొన్నిసార్లు తెచ్చి తుడుతుంటారు కొంతమంది కొంతమంది నిజంగానే మనస్ఫూర్తిగా ఇదేంటి దేవుని మందిరం ఇలాగుంది ఇదేంటి ఇలా మట్టి పట్టేసి ఉందని కొంతమంది వచ్చి జాగ్రత్తగా చేస్తూ ఉంటారు వాళ్ళనే చూస్తాడు వీళ్ళనే చూస్తాడు ఇంకో రకం ఉంటుంది ఇది ఇది మూడో రకం ఎలా పోతే మనకెందుకు మన ఇల్లు బాగుంది కదా అనుకునే బ్యాచ్ మూడోది వాళ్ళని కూడా చూస్తాడు ఈ మూడిట్లకి తగిన ప్రతిఫలం దేవుడి దగ్గర ఉందండి అల్లి ఒకటి ఒకటెవరి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో చెయ్యకపోతే మళ్ళా లేనిపోను బాధ మళ్ళా లేనిపోను తిట్లు ఎవడ పడాలి బాబు అనేసి వాళ్ళు ఉంటారు రెండో రకం ఎవరో నాది అనుకుని వాళ్ళు ఉంటారు మూడోది నాకు ఇది అనుకొని దులుపుకొని పోయే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఏమంటే దులుపుకొని పోవడం అంటే ఏడు తెలుసా అక్కడ మట్టి ఉంది తుడిచేస్తే అది మనకు అంటుకోదు కానీ దాని మీదే కూర్చుండిపోయాం వెళ్ళిపోతా ఏటే ఏది ప్యాంటంత అంటుపోయింది హే దులిపేసుకున్నాం అంటే ఏంటి ఇది చూసాడు దేవుడు సో దేవుని బిడ్డరా మంద కాదు అనుకున్నది చూశాడు ఇది నాది అనుకున్నది కూడా దేవుడు చూసాడు మన ప్రతి పరిస్థితులను ఆయన చూతనాడా తగిన సమయంలో మనకి ప్రతిఫలం ఎత్తాడా ఆమె చెప్పండి అల్లే లూయా దేవుని బిళ్ళారు మీరు అనుకుంటారు కొన్ని కొన్నిసార్లు దేవునికి చేతున్నాడు నాకు ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటారేమో ఒక టైంలో ప్రతిఫలం చూస్తారని మీరు మేము ఈరోజు చూస్తున్నాం అది మా చిన్నప్పుడు కష్టపడి వాళ్ళం దేవుని సన్నిధిలో చిన్న నా చేతగా కాదు బాత్రూమ్లు కడిగిన రోజులు కూడా ఉన్నాయి నా చేతులతో ఎప్పుడు చెప్పలేదు మా పాస్ట్ గారు చచ్చెచ్చా మా పాస్ట్ గారు అలా చెప్పేవాళ్ళు కూడా కాదు అలాగని మిమ్మల్ని ఇప్పుడు కడగమని చెప్తలేదు ఏమండీ మా చేసుకోగలం బాబు ఏమో మా దేవుడు దేవుడిచ్చాడు కృప హల్లి అయితే మీకు చెప్పేది ఏంటంటే మనకు ఆశ ఆసక్తి మనలో ఉండడం చూస్తాడు దేవుడు చూసి ఆ సమర్పణకు తగిన బహుమానం దేవుడు దేవుడెత్తాడు ఆమె చెప్పండి మన సమర్పణ ఎంత అధికంగా ఉంటుందో అంటే సమర్పణ అంటే కానుకే కాదు సమర్పణ అంటే జీవితం దేవుని కోసం త్యాగం చేసేవాళ్ళు కావాలి అది దేవుడు చూస్తాడు ఒక రోజునంట ఒక చోట కానుకు పడుతున్నారంట పడుతున్నా అంటే ఆయన అప్పుడే సేవకు వచ్చాడంట ఆయన దగ్గర కానుక వేయడానికి ఏం లేవు జేబీల తీసాడంట ఏం లేవు ప్రభా నా దగ్గర ఏం లేదు నాయన మరి కానుక నా ముందుకు వస్తుంది కానుక బ్యాగ్ నా ముందుకు వస్తుంది నేను మరి నేను ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్నాను నీకు ప్రభా నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా అని దేవుడికి అప్పగించుకున్నాడు అంటే ఆ సేవకుడు దేవుని పెట్టారా ఆమె తన జీవనమంతా ఇచ్చిందంట ఆ భేద విధవరాలు మనం మనకి కలిగినది ఏది ఉంటే అది మన బలం అవ్వచ్చు మన ధైర్యం అవ్వచ్చు మనకున్నటువంటి ఆరోగ్యం అవ్వచ్చు మనకున్న తలాంతులు అవ్వచ్చు మనకి ఏమి కలిగి ఉంటే దాన్ని దేవుని కొరకు సమర్పించే ఆ త్యాగపూర్తిమైన మనసు మనకు ఉండాలి కళ్ళు మూసుకోండి లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం అల్లుయా ప్రైస్ లాడ్ ఖయ్యునికలా కాదు మన అర్పణ ఏబేలుకులాగా ఉండాలి దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉండాలి మొదట తర్బరి మన యొక్క అర్పణ దేవుడికి నిజంగా ప్రీతిపకరమైనదై అయి ఉంటుంది ప్రైస్త లాడ్ ప్రైస్త లాడ్ ప్రైస్త లాడ్ ప్రభా మా అర్పణ కంటే మేము అర్పించే మా జీవితం నీకు ముఖ్యమై ఉన్నది నాయన ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉపవాస కూడికల్లో మేము పూర్తిగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకునే మనసు మాకు ఇవ్వండి నాయన ఆ భేద విధవరాలైతే తన కలిగిన జీవనమంతటినీ అయ్యా అక్కడ కానుక తీసుకురాగలిగింది కానుక పెట్ట దగ్గరికి తీసుకురాగలిగింది ఈరోజు నాకు ఏముందో అది నేను నీ దగ్గరికి తీసుకురాగలగలను నాయన సంపూర్ణంగా సజీవ యాగంగా నీకు సమర్పించుకోగలిగిన కృప నాకు ఇవ్వండి స్వామి అయ్యా నీవు ప్రతీది పరిశీలిస్తూ ఉన్నావు ప్రతీది పరిశీలిస్తూ ఉన్నావు ప్రతీది పరిశీలిస్తూ ఉన్నావు ప్రతీది పరిశీలిస్తూ ఉన్నావు ప్రతీది నువ్వు చూస్తూ ఉన్నావు నాయన తూయితైరా పట్టణంలోనున్న ఆ ఓదారంగి పొడి అమ్ముతున్న లూది అమ్మను నువ్వు చూసావు అదే పట్టణంలో సంఘాన్ని చెరుపుతున్న యజుబేల్ని కూడా నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా నీ కన్నులకు మరుగైందేది కూడా లేదు నథింగ్ ఈజ్ హిడెన్ టు యువర్ ఐస్ లాడ్ అగ్ని వంటి నేత్రములు కలిగిన దేవుడు నాయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుడవు ఓ నీ కన్నులకు మరుగైనదేది కూడా లేదు ఓ మేము అయా వెళ్ళుట వచ్చుట మీకు అయా మీకు మీకు ఎరుకై ఉన్నదనాయన ఓ మేము నడుస్తున్న నడక మీకు ఎరుకై ఉన్నది నాయన ఓ మేము చూస్తున్నవేమిటో నీకు తెలిసిన ఆయన మేము ఏమిటో మీకు తెలిసినా ఆయన ఓ మా యొక్క జీవితాలు మీ దగ్గరికి తీసుకుని వస్తా ఉన్నాం హృదయములను అంతరింద్రియములను పరీక్షించి వాడవు నీవేనా అయినా నీవే 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 వాని వాని క్రియలు చెప్పున ప్రతి వానికి నీ దగ్గర ప్రతిఫలం నాయన ప్రతి వానికి ఒక రోజున ప్రతిఫలం అనుగ్రహించబోతున్నావు నాయన ఓ దైవమా నీకు వందనాలు ఓ ఈరోజు నీ బిడలు చేస్తున్న ఉపవాసానికి ప్రతిఫలం ఉంది నాయన నీ బిడ్డలు అర్పిస్తున్న అర్పణకి అయా నీ బిడ్డల దగ్గర ఓ నీ బిడలకి ప్రతిఫలం ఉంది నాయన నీ బిడలు చేస్తున్న స్వార్థకి ప్రతిఫలం నాయన నీ బిడలు కారుస్తున్న కన్నీటికి ప్రతిఫలం నాయన ఓ నీ బిడలు చేస్తున్న ప్రతి త్యాగానికి ఒక రోజున ప్రతిఫలం ఉంది ఆయన ఓ దైవమా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఓ నీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని వేడుకుంటా ఉన్నాం స్వామి ఈ ప్రత్యేకమైన సమయంలో నీ సన్నిధి నీ బిడ్డలను మోసుకుని వెళ్ళగలిగిన కృపనివ్వండి ఓ ఆనాడు మరే యొక్క త్యాగాన్ని నువ్వు చూసావు నాయన మరి అయితే నూట యాభై రూపాయల కలిగినటువంటి ఆ యొక్క ప్రభా ఓ శ్రేష్టమైన అత్తరుని దగ్గరికి తీసుకురాగలిగింది ఓ ప్రభా ఆమె ధనవంతురాలు కాదు ఆమె అయా గొప్ప స్త్రీ ఏమి కాదు తన కృతజ్ఞత పూర్వకంగా దగ్గరికి వచ్చింది నాయన ఓ ప్రభా కాని యస్కర్ యోత్ యోధ పై మాట ఒకటి తన హృదయ అంతరంగంలో ఉన్న జీవితం మరొకటి నాయన ఈరోజు మా పై మాట కాదు మా హృదయంలో దాగి ఉన్న జీవితాన్ని కూడా నువ్వు బట్టబయలు చేయగలిగిన వాడు నీ కళ్ళ ముందు ప్రభావ మేము మరుగు చేయలేము నాయన ఈరోజు మేము ఒప్పుకుంటా ఉన్నాం ఇస్కర్ యోత్ యోధ ఆ రోజే ఒప్పుకొని ఉంటే బాగానే ఉంది నాయన అతను ఒప్పుకోలేదు మారు మనసు పొందడానికి మూడున్నర సంవత్సరాలు అతనికి టైం ఉంది కానీ ఒప్పుకోలేకపోయాడు నాయన అలా కప్పుకొని బ్రతికాడు ఓ నేను ఏసు ప్రభు శిష్యుణ్ణి అనుకున్నాడు నాయన కానీ తన బ్రతుకు బాగోక ఓ చివరికి భయంకరమైన సాగు చచ్చాడు నాయన ఓ నరకంలో అతనున్నాడు నాయన భయంకరమైన యాతన పడతా ఉన్నాడు నాయన ఓ మాకు మారు మనసు పొందడానికి మీరు సమయం ఇస్తా ఉన్నారు ఇప్పుడే ప్రభా మా హృదయాంతరంగంలో మార్పు కలుగును గాక నాయన పరిపూర్ణ పశ్చాత్తాపం గాక ఏది నీకు విరోధంగా మేము చేసి ఉన్నామో మా మాట మా చూపు మా నడక మా ఆలోచన మా పడక మా క్రియలన్నిటినీ ఈరోజు నీ సిలువ రక్తంలో కడిగి శుద్ధి చేయండి నాయన ఓ పరిపూర్ణంగా ఓ నీ పాదముల దగ్గర ఒప్పుకుంటా ఉన్నాం స్వామి అయా నీ కృప కొరకు వేడుకుంటా ఉన్నాం నాయన పరిపూర్ణ పశ్చాత్తాపం అనుగ్రహించయ్యా పరిపూర్ణంగా విడుదల కలుగుచేనాయన ఓ మేము యజుబేలు ఆత్మచేత చేత నడిపించబడడానికి లేదు ఓ యజుబేలు నడవడికలో నడవడానికి వీలు లేదు ఆ యొక్క బలమైన ఆయా ఆ యొక్క భయంకరమైన స్త్రీ యొక్క ప్రభావము సంఘం మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు నాయన ఈ అంచె దినాల్లో ఆ భయంకరమైనటువంటి ప్రవక్తృని యొక్క అపవిత్రత ఆ యొక్క జారత్వం ఆ విగ్రహార్పితాల యొక్క ఆ ప్రభావము ఓ ప్రభా సంఘం మీద ఎంత మాత్రం పనిచేయడానికి లేదు ఓ ప్రతి ఒక్కరిని అటువంటి అయ్యా భ్రమపరిచే ఆత్మ నుంచి విడుదల కలుగు చేయండి నాయన ఏసు నామంలో విడుదల కలుగును గాక నాయన ఈ సమయంలో మేము వేడుకుంటా ఉన్నా ఓ ప్రత్యేకమైన నీ కృప దయచేయండి నాయన కృపను అనుగ్రహించండి కృపను అనుగ్రహించండి మేమందరము నీ పాదాల దగ్గర వేడుకుంటా ఉన్నాం స్వామి మేమే నీ సన్నిధిలో ఒక అర్పణగా మారిపోగలగాలి ఓ సజీవ యాగంగా మేము అర్పణగా మారిపోవాలి మా కానుక కంటే మేమే మీకు ముఖ్యం ముఖ్యం నాయన ఓ మేమే నీ సన్నిధిలో అర్పణగా మేము మారిపోగలగాలి మాకంటూ కాదు నాయన మీ కొరకు మేము త్యాగమైపోయేవారిగా చేయండి నాయన త్యాగ అయిపోయే వ్యక్తుల ద్వారానే కార్యాలు జరుగుతాయి ఓ ప్రభా ఓ మా సమయం మీ కొరకు త్యాగం చేయాలి మా బలం మీ కొరకు త్యాగం చేయాలి మా యొక్క నాయన ధనము కొరకు త్యాగం చేయాలి ఓ మా తలాంతులు మీ కొరకు త్యాగం చేయగలగాలి అటువంటి కృప మాకు అనుగ్రహించండి నాయన ఓ శక్తికి మించిన కార్యాలు మీ కొరకు చేయగలిగిన కృప మాకు కావాలి స్వామి ఇంకా మమ్మల్ని బలపరచండి నాయన అద్భుతాలు చేయమని అడుగుతా ఉన్నాం స్వామి అయ్యా కనికిరం చూపించండి రాత్రి బలహీనమైన వారిని బలపరచండి నజరడిన యేసు నామలని బిడలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి కీడు తొలగిపోవును గాక అద్భుతం చేయండి ఈ ప్రత్యేకమైన సమయంలో చక్రమ్ గారు కొరకు ప్రార్థిస్తున్నాను బలహీనతతో ఉండి నీ సన్నిధికి వచ్చారు మీరు చేసిన అద్భుతం కొరకు వందనాలు ఆ బిడ్డలో నుండి ఆ చీకటి వెడలిపోయిందని ఆమె సాక్ష్యం చెప్తా ఉన్నారు అయ్యా ఆ సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఆరాధన చేస్తూ ఉంటుంటుండగానే నీ అభిషేకం విడుదలవుతా ఉంటుంటుండగానే చీకటి వదిలిపోతా ఉంది నాయన నీకు వందనాలు అలాంటి మహత్కార్యాలు ఇంకా అనేకము జరుగును గాక నాయన ఆ కుటుంబం అంతటికి రక్షణ కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నా ఏసు నామ ఆరోగ్యము కలుగును గాక నా రక్షణ కార్యము సంఘం అంతట్లో జరిగించండి అద్భుతాలు చేయండి ఏలేశ్వరంలో స్థలం విషయమై ఒక అద్భుతం జరిగించండి అయా విపరీతమైన రేట్లు ఉన్నాయి నాయన అయా మా స్తోమతకి మించినదే మా సామర్థ్యానికి మించినదే కానీ మీకు మించినది కాదు నాయన ఓ మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన మీ అందు విశ్వాసం ఉంచిన మాకు సమస్తము సాధ్యమే నాయన ఓ నిశ్చయంగా మేము స్వాధీన పరచుకోబోతా ఉన్నా నిశ్చయంగా ఒక విశేషమైన కార్యము జరిగించబోతా ఉన్నారు మేము విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాం కార్యం జరిగించి మహిమ పొందమని బిడలందరికీ కృపదయ చేయమని క్ష్యామేమ్మన్ ఏసయ్య ఉన్నతమైన నామల్లో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని కుమారుడనేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని దీవెన సమృద్ధి సమాధానం నడిపించును నడిపించునుగాక ఆమెన్ మన యేసు రక్తమే చేయం ప్రవేశ రక్తం చేయం ఏ సున్నాం సంపూర్ణ విజయం అపో ఆది క్రియలకు అనంతనాశనము అపజయం గాక ఆమెన్ ఆమెన్ ఆమె అందరికి వందనాలు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి